తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన తెలంగాణలో ఆత్మగౌరవంతో ముడిపడిన సార్ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ యొక్క ధర్నాకు నాయకత్వం వేస్తే ఇంత విచక్షణరహితంగా మరి ఈ రకంగా పోలీసులు బలప్రయోగం చేయడం ఏమాత్రం భావించ ఇంతటితో ఈ ఉద్యమం కాదు ఇది ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ అసలు చర్చలే లేవు ఆర్టీసీ కార్మికులే కాదు వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు రవాణా శాఖ మంత్రి ఈ రకంగా రెచ్చగొట్టడం మరి ఆయనకు నైతికంగా అసలు హక్కు మంత్రిగా కొనసాగడానికి లేదు ఎన్నడూ కూడా తెలంగాణ కోసం కొట్లాడని నీవు ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ ద్వారా వారి పుణ్యాన్ని మంత్రి అయిన నీవు ఇవాళ ఆ ఉద్యమకారులను కార్మికుల హక్కుల గురించి మాట్లాడినాక విచిత్రం ఏమంటే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కార్మిక నాయకులుగా ఉన్న అనేక మంది వాళ్ళ మంత్రులుగా అయిన వాళ్ళు కార్మిక చట్టాలు తెలిసి ఈ రకంగా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది అప్రజాస్వామిక చర్యలను తెలంగాణ ప్రజాస్వామిక వాదులు ఖచ్చితంగా బీజేపీ మరి ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు టీచర్లు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఇవాళ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ నాయకత్వం ఇచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మరి జరగబోయే పరిణామాలు ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.